నిత్య పూజలివివు నిరిచిననో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో నమో వెంకటేశాయ. ఈరోజు మంగళవారం, శ్రీ శుభకృతనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, ఏకాదశి తిథి, శతభిష నక్షత్రం, ఏప్రిల్ 26, 2022. ఈరోజు మంగళవారం, విశేషమైన వారార్చిత సేవగా మనం అష్టదళ పాదపద్మారాధన జరుపుకుంటున్నాం. మాధ్యాహ్నిక ఆరాధన కార్యక్రమంలో భాగంగా స్వామివారికి నిర్వహించబడే అష్టోత్తర శతనామార్చన ప్రతిరోజు ఏకాంతంగా తులసి దళములతో నిర్వహించబడుతుంది. ఈరోజు మంగళవారం అదే ఆర్జిత సేవగా భక్తుల దర్శనార్థం 108 అష్టదళ స్వర్ణ కమలాలతో నిర్వహించబడుతుంది. సుమారు 2.5 కిలోల బరువు ఉన్న ఈ 108 బంగారు తామర పుష్పాలు శ్రీవారికి ఒక ముస్లిం భక్తుడు సమర్పించడం విశేషం. అష్టోత్తర శతనామార్చన తర్వాత శ్రీవారికి మాధ్యాహ్నిక నివేదనలు ఆరగింపజేయబడతాయి. సర్వదర్శనం ప్రారంభమవుతుంది. ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరిచిపైన వేంచేపు చేసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణంగా సంపంగి ప్రాకారంలో కల కళ్యాణ మండపానికి చేరుకుంటారు. అక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. పుణ్యాహవచనం, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, స్వామివారికి అమ్మవార్లకి 100 పట్టు వస్త్రాల సమర్పణ, స్వామివారి యొక్క గోత్రనామాలతో మహాసంకల్పం, మాంగళ్యాలకి అభిషేకం, మాంగళ్య పూజ, మాంగళ్యాల్ని అమ్మవార్లకి సమర్పించిన తర్వాత విశేషమైన హోమాలతో పూర్ణాహుతి పూర్తి చేసుకొని మాలా పరివర్తనం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత ఉభయ దేవేరుల్ని శ్రీవారి చెంతకు చేర్చి అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించి కర్పూర నీరాజనం, మహానైవేద్యం, తిరిగి కర్పూర నీరాజనంతో కళ్యాణోత్సవం పూర్తి అవుతుంది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా బంగారు తిరిచిపోయిన ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపానికి చేరుకుంటారు. అక్కడ వైభవంగా వేదపారాయణ నడుమ ఊంజల సేవ నిర్వహించబడుతుంది. కర్పూర నీరాజనంతో ఊంజల సేవ పూర్తి చేసుకొని ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా ఆలయం వెలుపల కల వైభవోత్సవ మండపానికి చేరుకుంటారు. అక్కడ ఆర్జిత బ్రహ్మోత్సవంలో భాగంగా స్వర్ణ గరుడ వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసి గరుడ వాహన సేవ నిర్వహించబడుతుంది. స్వర్ణ హనుమద్వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని కర్పూర నీరాజనంతో హనుమద్వాహన సేవ నిర్వహించబడుతుంది. బంగారు పెద్దశేష వాహనం పైన శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకొని కర్పూర నీరాజనంతో పెద్దశేష వాహన సేవ పూర్తి అవుతుంది. శ్రీ మలయప్ప స్వామివారిని తిరిచిపోయిన వేంచేపు చేసి ఉభయ దేవేరులతో కలిపి శ్రీ మలయప్ప స్వామివారికి కర్పూర నీరాజనంతో ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అవుతుంది. సాయం సంధ్య వేళలో 1000 దీపాలతో అలంకరించబడిన సహస్ర దీపాలంకరణ సేవ మండపానికి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు మేళతాళాలతో ఊరేగింపుగా చేర్చుకుని అక్కడ వేదం, గానం, నాదం నడుమ సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది. నక్షత్రహారతి, కర్పూర హారతితోటి సహస్ర దీపాలంకరణ సేవ పూర్తయి ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరిచిపోయిన మేళతాళాలతో ఊరేగింపుగా 4 తిరువీధుల ఉత్సవం జరుపుకొని భక్తులను అనుగ్రహించి నిత్యోత్సవంలో భాగంగా విమాన ప్రదక్షిణంగా భాష్యకారుల ముఖమండపంలో ఆస్థానం పూర్తి చేసుకొని ఆలయంలోకి చేరుకుంటారు. సన్నిధిలోకి వేంచేసిన తర్వాత తోమాల సేవ ప్రారంభమవుతుంది. రాత్రి తోమాల సేవలో భాగంగా ఉదయం సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని పంచపాత్రలో శుద్ధ తోయాన్ని నింపుకొని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రోక్తమైన విధానంలో దేవతామూర్తులందరికీ మంత్రయుక్తంగా ఉపచారాలు సమర్పించి కొత్త పుష్పమాలికలతో మూలవర్లకి దేవతామూర్తులందరికీ అలంకారం జరిపి చతుర్వేద మంత్రాలతో మంత్రపుష్పాన్ని సమర్పించి
నక్షత్ర నీరాజనం కర్పూర నీరాజనంతో రాత్రి తోమాల సేవ పూర్తి అవుతుంది. అష్టోత్తర శతనామార్చన పూర్తి అయిన తర్వాత రాత్రి నైవేద్యంలో భాగంగా అన్నప్రసాదాలు పన్యారాలు కంఠానాథం మధ్య నైవేద్యంగా సమర్పించి తిరువీస నైవేద్యం పూర్తి అయిన తర్వాత భక్తులని సర్వదర్శనానికి అనుమతిస్తారు. కొద్ది విరామం తర్వాత ఏకాంత సేవలో భాగంగా రాత్రి సమర్పించిన పుష్పమాలికలన్నీ సళ్లింపు చేసుకొని గర్భాలయాన్ని శుద్ధి చేసుకొని బంగారు పట్టు పాన్పు పైన కౌతుకభైరమైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని వేంచేపు చేసుకొని ఏకాంత సేవలో భాగంగా దారోష్ణమైన గోక్షీరం జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష కలకండ కలిపిన మిశ్రమం నైవేద్యంగా సమర్పించి కర్పూర నీరాజనంతో ఏకాంత సేవ పూర్తి అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.